ఓకే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017 క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 89 ఏదైతే ఉందో ఆ 89 గురించి మాట్లాడుతున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 89 ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఫీచర్స్ ఆఫ్ ఆర్ఈ టు సిఎల్ఐ టు మైనస్ ఆర్ కరెక్ట్, అంటే ఆర్ఈ టు సిఎల్ఐ టు మైనస్ సంబంధించినటువంటి స్ట్రక్చర్కి సంబంధించిన విషయంలో ఏది కరెక్ట్ అని చెప్పేసి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఈ నాలుగు స్టేట్మెంట్స్లో మొదటి స్టేట్మెంట్ వచ్చేటప్పటికి దే హ్యావ్ షార్ట్ రేడియం రేడియం డిస్టెన్స్. చూడండి, దే హ్యావ్ షార్ట్ రేడియం డిస్టెన్స్ దాన్ ద నార్మల్ రేడియం డిస్టెన్స్. నార్మల్ రేడియం డిస్టెన్స్ కంటే కూడా తక్కువ రేడియం డిస్టెన్స్ ఉంటుందంట ఒకటి. రెండోది దే పొసెస్ ఎక్లిప్స్డ్. మూడో ఆప్షన్ సి వచ్చేటప్పటికి దే పొసెస్ స్టాగర్డ్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేటప్పటికి దే హ్యావ్ లాంగర్ రేడియం డిస్టెన్స్ దాన్ ద నార్మల్ రేడియం డిస్టెన్స్ అనమాట. సో రేడియం డిస్టెన్స్ కంటే కూడా, నార్మల్ రేడియం డిస్టెన్స్ కంటే కూడా షార్ట్ తక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందనేది ఆ స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ డి వచ్చేటప్పటికి తక్కువ ఉంటుందని. తర్వాత స్టేట్మెంట్ డి వచ్చేటప్పటికి ఎక్లిప్స్డ్, స్టేట్మెంట్ సి వచ్చేటప్పటికి స్టాగర్డ్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, అయితే ఇది కానీ రైట్ అవ్వాలి లేకపోతే ఇది కానీ రైట్ అవ్వాలి, అంటే ఏ కానీ డి కానీ ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు. సో అందుకే చాలా ఆ నాలుగు ఆప్షన్స్ మీకు తెలిసినట్టే ఉంటాయి కానీ ఆన్సర్ చేసి పరుస్తుండదు అనమాట. సో ఫస్ట్ మనం ఒక్కొక్క స్టేట్మెంట్ని క్లియర్ చేసుకుంటే అలా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏ అది ఉందో ఆ స్టేట్మెంట్ ఏని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని చేసేదానికి ముందు మనము దాని గురించి కొంచెం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఆర్ఈ టు సిఎల్ ఎయిట్ టూ మైనస్ చూసినట్లయితే, ఈ ఆర్ఈ టు సిఎల్ఐ టూ మైనస్ లో రేనియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ చూస్తే, సో 2x plus into minus 1 into 8 is equal to minus 2 అనమాట. సో దెన్ 2x minus 1 into 8 is equal to ఏమవుతుంది, మైనస్ 8 కాబట్టి. సో 2x minus 8 is equal to minus 2. సో దెన్ 2x is equal to minus 2 plus 8, మైనస్ 2 ప్లస్ 8 కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇందులో చూడకపోతే ఏమవుతుందండి, సో 6. సో దెన్ 2x is equal to 6 by 2 వేస్తే ఏమవుతుంది 3, అండ్ x is equal to 3. సో దెన్ రేనియం ఈజ్ ఇన్ వాట్ ఆక్సిడేషన్ స్టేట్, రేనియం ఈజ్ ఇన్ ప్లస్ 3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. రేనియం ఏ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉందండి, ప్లస్ 3 ఆక్సిడేషన్ స్టేట్ అనమాట. సో ఎలక్ట్రాన్ కౌంట్ చూద్దాం, దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. సో రేనియం అనేది ఏ గ్రూప్, మ్యాంగనీస్ టెక్నీషియం రేనియం. మ్యాంగనీస్ టెక్నీషియం రేనియం. మ్యాంగనీస్ వచ్చేటప్పటికి D5 అంటే 4S2 3D5, టెక్నీషియం వచ్చేటప్పటికి 5S2 3D5, రేనియం వచ్చేటప్పటికి 6S2 3D5. అంటే ఎక్కడ రేనియం అనేది 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నప్పుడు, ఇక్కడ రేనియం ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, ప్లస్ 3 ఆక్సిడేషన్ స్టేట్లో. కాబట్టి 6S లో ఉండే రెండు ఎలక్ట్రాన్స్ పోతే 5D లో ఉండేటప్పుడు, సారీ 3D తర్వాత 4D అండ్ దెన్ 5D లో ఉండేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు 5D4, అంటే 6S0 5D4 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. 6S0 5D4 5D4 ఉంటుంది అనమాట. సో ఈ 6S0 5D4 అనుకున్నప్పుడు 6S0 5D4 1 2 3 and then 4 తర్వాత 5 అనమాట. హైలైట్స్ అనేవి గ్యాన్స్ కాబట్టి ఏకనెస్ హూన్స్ట్రూల్, సారీ పాలస్ హూన్స్ట్రూల్ అనుకున్నప్పుడు 1 2 3 4 4 అనమాట. సో ఆర్టల్స్ లేబుల్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేటప్పటికి dx స్క్వేర్ y స్క్వేర్ వస్తుందండి. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి dxy వస్తుంది. తర్వాత వీడియో వచ్చేటప్పటికి dyz అండి. వీడియో వచ్చేటప్పటికి dxz అనమాట. తర్వాత ఇది వచ్చేటప్పటికి dz స్క్వేర్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకు ఒక ఇది ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి మెటల్ క్లస్టర్స్ లో మెటల్ క్లస్టర్స్ సంబంధించిన బాండింగ్ చూసినట్లయితే, సో మెటల్ క్లస్టర్స్ లో ఉండేటువంటి మెటల్ D1 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటే మెటల్ కి మధ్య సింగిల్ బాండ్, మెటల్ కి మధ్య సింగిల్ బాండ్ అనేది వస్తుంది ఒక మాట. అదే D2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటే మెటల్ కి మధ్య డబుల్ బాండ్ అనేది వస్తుంది అనేది ఇంకొక మాట. తర్వాత D3 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటే మెటల్కి మధ్య సో ట్రిపుల్ బాండ్ అనేది వస్తుంది ఇంకొక మాట. ఆ తర్వాత మీకు మెటల్కి D5 or D4 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటే మెటల్కి మధ్య క్వాడ్రపుల్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ బాండింగ్ ఎగ్జిస్ట్ అవుతుందండి, క్వాడ్రపుల్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది.
అఫ్ కోర్స్ మీకు D5 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కానీ D6 కానీ D7 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. సో D5 ఉంటే మెటల్ కి మెటల్ మధ్య ట్రిపుల్ బాండ్, D6 ఉంటే మెటల్ కి మెటల్ మధ్య డబుల్ బాండ్, D7 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటే మెటల్ మెటల్ మధ్య సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో దీన్ని బట్టి ఇక్కడ మనకు Re2Cl2- లో ఉన్నటువంటి రేనియం మెటల్ అనేది ప్లస్ త్రీ ఆక్సిడేషన్ స్టేట్ లో D4 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కలిగింది కాబట్టి వీడు ఏం చేస్తాడు, మెటల్ కి మెటల్ మధ్య క్వాడ్రన్ బాండింగ్ ఎగ్జిబిట్ చేస్తాడు అన్నమాట. సో కాబట్టి ఇది ఒక రేడియం మెటల్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనుకునే ఇప్పుడు. సో యాజ్ ఇట్ ఇస్ గా ఇంకొక రేడియం మెటల్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1, 2, 3, 4 అండ్ దెన్ 5 ఇంకొక రేడియం మెటల్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా యాజ్ ఇట్ ఇస్ మీరు రాసుకుంటే 1, 2, 3, 4. సో ఆర్డర్ చూసుకున్నప్పుడు డిఎక్స్ స్క్వైర్, వై స్క్వైర్, ఆ తర్వాత డిఎక్స్వై, తర్వాత డివైజెడ్, తర్వాత డిఎక్స్జెడ్, ఆ తర్వాత D Z² అని చూసుకున్నప్పుడు. సో ఒక రేడియం కు సంబంధించినటువంటి D Z² కలిసిపోయి సిగ్మా బాండ్ ని, తర్వాత DXZ, DYZ రెండు కలిసిపోయి రెండు పై బాండ్స్ ఫామ్ చేస్తాయి, తర్వాత DXY రెండు కలిసిపోయి డెల్టా బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అంటే మెటల్ కి మెటల్ కి మధ్య ఏమైంది ఇక్కడ, క్వాడ్రబుల్ బాండింగ్. అంటే రేనియం మెటల్ కి రేనియం కి 1, 2, 3, 4 ఏం ఫామ్ అయ్యండి, క్వాడ్రబుల్ బాండింగ్. 1, 2, 3, 4 రేనియం కి రేనియం కి మధ్య క్వాడ్రబుల్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రేనియం కి రేనియం కి మధ్య క్వాడ్రబుల్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనమాట. సో చూడండి, మామూలుగా మనకు తెలుసు బాండ్ ఆర్డర్ పెరిగితే బాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది, బాండ్ స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్ గా బాండ్ లెంత్ అనేది తగ్గుతుంది, బాండ్ స్ట్రెంత్ పెరిగితే బాండ్ లెంత్ అనేది తగ్గుతుంది. మరి ఇప్పుడు ఫ్రీ రేనియం ఆయన అడిగిన ఫస్ట్ ఆప్షన్ ఏంటి, దే హావ్ షార్ట్ రేనియం డిస్టెన్స్ దాన్ ద నార్మల్ రేనియం డిస్టెన్స్. రేనియం డిస్టెన్స్ బాండ్ లెంత్ అనమాట. రేనియం డిస్టెన్స్ కంటే తక్కువ కలిగి ఉంటాయా, లేకపోతే రేనియం డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటాయా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ రేనియం ఫ్లో, అంటే ఏదైతే మనము రేనియం మెటల్ కి సంబంధించినటువంటి బాండ్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ రేనియం బాండ్ లెంత్ వచ్చేటప్పటికి మీకు ఫ్రీ రేనియం లో రేనియం బాండ్ లెంత్ ఎంత ఉంటుంది అనుకున్నప్పుడు 275 picometers ఉంటుంది అంటే బాండ్ లెంత్ ఎక్కువ. తర్వాత Re3Cl9 తీసుకున్నారనుకోండి, ఈ Re3Cl9 లో రేనియం కి మధ్య మనకి డబుల్ బాండ్ వస్తుంది. సో డబుల్ బాండ్ వచ్చినప్పుడు ఇది వచ్చేటప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ 248 picometers అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ Re2Cl8 2- కదా, మరి Re2Cl8 2- లో రేనియం కి మధ్య ఏమొచ్చింది, క్వాడ్రబుల్ బాండింగ్ వచ్చిందంటే బాండ్ లెంత్ ఇంకా ఏమవుతుందండి, బాండ్ లెంత్ ఇంకా తగ్గిపోతుంది కదా. సో ఇది వచ్చేటప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ 224 picometers అనేది వచ్చింది. అంటే ఫ్రీ రేనియం లో ఉండేటువంటి 275 picometers కంటే కూడా Re2Cl8- లో ఉండేటువంటి రేనియం బాండ్ లెంత్ 225 picometers అనేటువంటిది తక్కువ. సో కాబట్టి ఏదైతే స్టేట్మెంట్ ఏ ఉందో, దే హ్యావ్ షార్ట్ రేనియం డిస్టెన్స్ దాన్ ద నార్మల్ రేనియం డిస్టెన్స్ అనేది ఉంది, అది నిజం. కాబట్టి దే హ్యావ్ ఏదైతే స్టేట్మెంట్ 4, దే హ్యావ్ లాంగర్ రేనియం డిస్టెన్స్ దాన్ ద నార్మల్ రేనియం డిస్టెన్స్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంది, అది తప్పు. కాబట్టి వీడు రైట్ అయ్యాడంటే వీడు తప్పయ్యాడు. సో మనకి ఆటోమేటిక్ ఏం చేయొచ్చు, డి ఆప్షన్ ఎక్కడైతే ఉందో వాటిని బ్లాక్ చేయొచ్చు కదా, ఫస్ట్ ఆప్షన్ బ్లాక్ చేసుకోవచ్చు, దెన్ థర్డ్ ఆప్షన్ కూడా బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకా ఆప్షన్ ఇంకా మనం ఏం చేయాలి, ఎక్లిప్స్ కన్ఫర్మేషన్ లేకపోతే స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అని చూద్దాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు డెల్టా బాండ్ అంటే క్వాడ్రబుల్ బాండింగ్ రావాలంటే ఖచ్చితంగా మామూలుగా మనకి సిగ్మా బాండ్ పై బాండ్ డబుల్ బాండ్ సారీ సిగ్మా బాండ్ పై బాండ్స్ వస్తాయి అనమాట. అంటే సింగిల్ బాండ్ డబుల్ బాండ్స్ వస్తాయి, బట్ ట్రిపుల్ బాండ్స్ వస్తాయి, బట్ క్వాడ్రబుల్ బాండింగ్ అనేది మనకు తెలియదు. సో ఇక్కడ క్వాడ్రబుల్ బాండింగ్ అనేది వచ్చింది, ఎట్లా వచ్చింది, DXY DXY. అంటే ఒక రేనియం కి సంబంధించినటువంటి DXY ఆర్బిటల్ ఇంకొక రేనియం కి సంబంధించినటువంటి DXY అటామిక్ ఆర్బిటల్స్ కలిసిపోయినప్పుడు మనకి ఏ బాండ్ వచ్చిందండి, డెల్టా బాండ్ వచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, రెండు రేనియం మీద ఉండేటటువంటి ఈ రేనియం మీద ఉండేటువంటి DXY ఆర్బిటల్ ఈ రేనియం మీద ఉండేటువంటి DXY ఆర్బిటల్ రెండు ఎప్పుడైతే ఎక్లిప్సుడ్ కన్ఫర్మేషన్ ఉంటాయో అప్పుడు మాత్రమే డెల్టా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు డెల్టా బాండ్ ఫార్మేషన్ అనేది జరగదు. సో కాబట్టి మనకి ఇక్కడ క్వాడ్రబుల్ బాండింగ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా బోత్ రేనియం ఆటమ్స్ మస్ట్ బి ఎక్లిప్స్ కన్ఫర్మేషన్ బట్ నాట్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్. కాబట్టి ఏ బి ఆప్షన్ ఎక్కడైతే ఉందో అది రైట్. సో స్టాగర్డ్ కన్ఫర్మేషన్ బ్లాక్ చేసుకోవచ్చు,
తర్వాత లాంగర్ గ్రైనింగ్ గ్రైనింగ్ డిస్టెన్స్ ఉన్నాయని కూడా బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా ఇక్కడ ఈ ఎక్లిప్స్ లో స్టాగడీ సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఆర్ఈ టు సిఎల్ఏ టు మైనస్ కి సంబంధించినటువంటి వీడియో లెక్చర్స్ చేస్తున్నాను, కంప్లీట్ వీడియో లెక్చర్స్, వాటిని కనుక మీరు ఫాలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గజకేళ ఫ్రమ్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్, గుంటూరు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ఎలర్జీ కెమికల్ ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత మీకు కావాల్సినటువంటి విషయాన్ని కింద కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ ఇంకా ప్రిపేర్ అయ్యేటట్టు ఉన్నారో వాళ్ళని ఈ క్వశ్చన్ గుండా మీరు కనుక ఎడ్యుకేట్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మా యూట్యూబ్ ఛానల్ అలర్జీ కెమికల్ సైన్సెస్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉండేటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటటువంటి వీడియోస్ మొత్తం కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాలు కూడా ఎడ్యుకేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గజకేళ ఫ్రమ్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్, గుడ్ టు అవర్.